హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ముదిగొండ టీవీ నేను మీ సౌజన్య మరి ఇంతకు ముందు వీడియోలో మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒక నెంబర్లో ఉన్న వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియోలో నెంబర్ టూలో ఉండబోతున్న వ్యక్తులకి ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం తెలుసుకోబోతున్నాం మరి ఆ వివరాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ముదుగొండ గోపీకృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం నమస్కారం అండి నమస్తే అండి సో మరి గోపీకృష్ణ గారు ఇంతకుముందు మీడియాలో ఈ రెండు వేల ఇరవై ఒకటో ఒక సంవత్సరంలో ఒకటో నెంబర్లో ఉన్న వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేశారు కదా మరి రెండో నెంబర్లో ఉండే వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అలాగే రెండో నెంబర్ అంటే ఎవరెవరు ఇందులో ఇంక్లూడ్ అవుతారు అంటారు ఓకే తప్పకుండా చెప్పుకున్నాం సో ముందుగా ఈ రెండవ నెంబర్ వ్యక్తులు అంటే ఎవరు అంటే ఏ నెలలో అయినా జన్మించే డిసెంబర్ వరకు రెండవ తేదీ పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలు జన్మించే వారిని రెండో నెంబర్ వ్యక్తులు లేదా రెండో సంఖ్య వ్యక్తులు నెంబర్ టూ పీపుల్ మీరు ఎన్నన్నా కూడా ఇది అవుతుంది వీళ్ళకి ఈ సంవత్సరం భవిష్యత్తు ఎలా ఉంటుంది వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది చూద్దాం ఈ రెండో నెంబరు డెస్టినీ వచ్చిన వాళ్ళకి లేదా వాళ్ళ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ డెస్టినీ వరకు చూసుకుంటే ఏమవుతుందంటే ఫైవ్ అండ్ సెవెన్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఫేవరబుల్గా ఉంటుంది ఫ్రెండ్లీ ఇయర్ అన్నమాట నెంబర్ టూ వాళ్ళకి చాలా ఫ్రెండ్లీ ఇయర్ అంటే జనరల్గా ఈ తేదీలు పుట్టిన వాళ్ళు డిపెండెంట్గా ఉంటారు మనం క్రితంసారి ఒకసారి చెప్పుకున్నాం నెంబర్ వన్ ఇండిపెండెంట్ అని దానికి ఆపోజిట్ నెంబర్ టూ ఏంటంటే డిపెండెంట్ ఇంకా చిత్రం ఏంటంటే వైఫ్ హస్బెండ్ మీద డిపెండ్ ఉండొచ్చు కానీ ఇక్కడ హస్బెండ్ కూడా వైఫ్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు చాలా నేను చూశాను ప్రాటికల్గా సో డిపెండెన్స్ ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు కూడా కొంతవరకు ఒక పార్ట్నర్గా జాయిన్ కావటమో లేకపోతే వీళ్ళు కూడా కొంత సొంత ఆలోచన రావటమో అన్నది ఈ సంవత్సరం చేసుకుంటారు సో వీళ్ళకి ఫైనాన్షియల్గా సారి అయితే మీకు లాసులు జరిగాయి అంటే ఎందుకు లాస్ అన్న పది ఎందుకు వాడుతున్నానంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళు చాలామంది భర్త సంపాదించిన డబ్బో వీళ్ళ సొంత డబ్బో ఎఫ్డీలో అందరికీ ఫ్రెండ్ సర్కిల్కి ఇస్తూ ఉంటారు హెల్పింగ్ నేచర్లో లేదా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వ్యాపార నష్టం జరిగి ఉంటాయి పోయాసం చాలామందికి కాబట్టి ఈ ఇయర్ మట్టుకు ట్వంటీ ట్వంటీ వన్ అలాంటి జరగదు జాగ్రత్తగా ఎండ ఎప్పుడు కూడా ఒక సలహాలు తీసుకుంటూ వీళ్ళు సొంతంగా చేయొచ్చు తర్వాత ఎక్కువగా ఈ టీచింగ్ లైన్లు మ్యూజిక్ తర్వాత యాంకర్స్ న్యూస్ రీడర్సు వీళ్ళంతా ఈ కోవలకు చెందిన వాళ్ళు ఉంటారు ఈ నెంబర్ టూ సో వీళ్ళంతా కూడా కొత్తగా స్కూల్ పెట్టచ్చు తర్వాత ఇప్పుడు యాంకరింగ్ దానికి సంబంధించి పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ తర్వాత ఈ బ్యూటీ సంబంధించి కూడా పెట్టుకోవచ్చు చంద్రుడు అధిపతి కాబట్టి సో వ్యాపార పరంగా కూడా వీళ్ళకి బాగుంటుంది వ్యాపారం కలిసి వచ్చే సంవత్సరం కాబట్టి ఇంట్లో మ్యారేజ్ అయితే భర్త లేకపోతే ఇంకెవరైనా పార్ట్నర్సు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని మంచి వాళ్ళు సలహాలు తీసుకొని వితౌట్ పార్ట్నర్షిప్ పార్ట్నర్ అంటారు పార్ట్నర్ అంటే మీకు స్లీపింగ్ పార్ట్నర్ ఉండొచ్చు అంటే పెట్టుబడి పెట్టే ఇంట్లో పడుకోవాలి పేరే స్లీపింగ్ పార్ట్నర్ మీరు అడ్వైస్ ఎప్పుడూ తీసుకుంటూ ఈ సంవత్సరం జరుగుతూ ఉండాలి ఇక్కడ విద్యార్థులు కనుక వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వచ్చినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం డిగ్రీలు పీహెచ్డి వరకు చేయొచ్చు అంటే ఫిలాసఫీ మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు విదేశాలకు వెళ్ళి చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు విదేశాల కంటే దానికి ఒక టైం ఉంది జూలై నుంచి చూసుకోవాలి జూలై వరకు ఇండియా నుంచి ఏ విదేశాలు వీరికి కాదు ఎవరికి వద్దు జూలై తర్వాత అవకాశం ఉంటే హైర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు వెళ్ళొచ్చు వ్యాపారాలు బాగుంటాయి ముఖ్యంగా మహిళలకు బాగుంటాయి నెంబర్ టూ ఇటు పెట్టిన వాళ్ళంత మహిళలు కూడా వాళ్ళు విద్యార్థులు కావచ్చు హాస్బెబ్ కావచ్చు ఈవెన్ ఎంప్లాయిస్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు ఆర్టిస్టులు కూడా బాగా ఉంటాయి ఎందుకంటే ఈ కళలకు చంద్రుడు కూడా అధిపతి అవుతాడు కాబట్టి ఈ సంవత్సరం బుధుడు దానికి మళ్ళీ తోడవుతాడు ఫ్రెండ్లీ నెంబర్ కాబట్టి ఆర్ట్స్ లైన్లో ఎవరైవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా చక్కగా బాగుంటుంది అక్కడ నుంచి ఇంకా మిగతా వాళ్ళని కనుక చూసుకుంటే ఇండస్ట్రీసు పెద్ద పెద్ద రంగాలు దీంట్లో ఉంటాయి వాళ్ళకి ఆ ఉన్న వాళ్ళకి కూడా కొత్త కొత్త అంటే ఇప్పుడు నెంబర్ టూ కాబట్టి రెండో బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ అంటాం ఈ బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటూ పోతుంటారు సో ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు కూడా ఇయర్ ముఖ్యంగా మనం అడగగానే మనకు ఫైనాన్షియల్ ఎలా ఉంటుందని అనుకుంటారు సో ఫైనాన్షియల్గా బాగుంటుంది రెండవది ఏంటంటే సంవత్సరం మొత్తం అసలు ముందు డబ్బు పక్కన పెట్టి హెల్త్ ఎలా ఉంటుంది అనుకుంటారు ఈ నెంబర్ టూ కూడా ఈ సంవత్సరం హెల్త్ బాగా ఉంటుంది అయితే వీళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఆదాయం వస్తుంది కదా అని సంవత్సరం బాగుందని చెప్పి పొంగిపోయి డబ్బుని మట్టుకు అపాత్ర దానం చేయొద్దు అని అంటారు అది ఎంతవరకు చేయొచ్చు మీరు ఒక వెయ్యి రెండు వేలు ఐదు వేలు పర్వాలేదు జీవితాలు తలకిందులు కాదు కానీ వ్యాపార వ్యాపారపరంగా మీ సొంత ఇన్వెస్ట్మెంట్లు కానీ రాగి చేయటము పెద్ద మొత్తాల్లో ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే మన టైం బాగున్నా కూడా ఒక్కోసారి మన స్వయంకృత ప్రాధాలు అంటాం సార్ ఇట్లా లక్ ఇయర్ బాగుంది మన క్లాస్ ఎందుకు వచ్చిందని అడుగుతారు కొంతమంది కాబట్టి ఇది మటుకు చేయకండి న్యూమరాలజీ అంటేనే ఇట్స్ నథింగ్ బట్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ దీనికి డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్తుంటారు ఇది చేయండి ఇది చేయకూడదని అవి కనుక పాటిస్తుంటే మీకు ట్వంటీ ట్వంటీ వన్ నెంబర్ టువంటి చాలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పొచ్చు సో ఎస్ చూశారు అలాగే తెలుసుకున్నారు కదా నెంబర్ టూలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎలా ఉండబోతుంది వాళ్ళకి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఎన్నో సజెషన్స్ మనకి గోపాలకృష్ణ గారు తెలియజేశారు మరి ప్రతి ఒక్కరూ ఆ జాగ్రత్తలు పాటించి సో మంచి ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు టూ నెంబర్కి సంబంధించి తెలుసుకున్నారు కదా త్రీ నెంబర్కి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మరి వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎలా ఉండబోతుంది అనే విషయాలను మనకు తెలియని విషయాలను ఎన్నో తెలుసుకుందాం కీప్ వాచింగ్ ముదుకొండా టీవీ నమస్తే